ప్రజలు ఆందోళన చెందకుండా ఉండాలి ఉండాలి అంటే దీన్ని క్రీడగా భావించాలి. జీవితాన్ని క్రీడగా, ఒక సినిమాగా భావించాలి. సినిమా చూస్తున్నంతసేపు ఏదో ఒకసారి ఉత్సాహంతో కేకలేస్తాం, ఒకసారి ఏదో కళ్ళనీళ్ళు ఒత్తుకుంటాం, రుమాలు తడిసిపోతుంటే ఇంకోసారి విసుగ్గా కూర్చుంటాం, అంటే అదొక సినిమా చూడలేకపోతున్నాం. జీవితం కూడా అంతే, ఒకసారి చాలా ఉత్సాహంగా ఉంటుంది, ఒకసారి కన్నీళ్లు ధారగా కారిపోతూ ఉంటాయి. అంతకుముందు ఎన్నో మనకి సన్మానాలు జరిగి ఉండొచ్చు, కానీ ఆ సన్మానాలు మనకు అంతగా గుర్తురావు. అప్పుడు ఈ కన్నీళ్ళే గుర్తొస్తాయి. ఎందుకంటే చల్లిన పన్నీటిని మర్చిపోవచ్చమ్మా, కురిసిన కన్నీటిని మర్చిపోవడం కష్టం. జీవితంలో ఎప్పుడైనా అంతే, చల్లిన పన్నీటిని మర్చిపోవచ్చు, కురిసిన కన్నీటిని మర్చిపోవడం కష్టం. ఆ దుఃఖాలన్నీ మళ్ళీ గుర్తొస్తూ ఉంటాయి. కానీ సినిమాలో ఎందుకు ఉండమండి, బయట ఏడ్చినా కానీ బయటకు వచ్చే బాగా యాక్ట్ చేసి ఎడరా అంటాం. మన జీవితంలో కూడా యాక్ట్ చేయడం నేర్చుకోవాలి బాగా. అందులో జీవించేస్తున్నావు వచ్చిన ఇబ్బంది అది, జీవితం నిజం అనుకుని అందులో ఓహో ఇంకా ఓ అతలాకుతలాలు పడిపోతున్నావు, అక్కడ మల్లగుల్లాలు పడిపోతున్నావు. ఇక్కడ కూడా నటన నేర్చుకోవాలి, ఇది కూడా ఒక నాటకమే. మన పాత్ర ఏదో మనం చేస్తే అయిపోయింది. ఇదివరకు కొడుకు పాత్ర చేసాం, ఇప్పుడు తండ్రి పాత్ర చేస్తున్నాం, తాత పాత్రలో కూడా వచ్చేసాం చాలామంది. చాలు, నా వయసు ఉన్నవాడు తాత పాత్రలో కూడా వచ్చారు. మంచిది, ఇప్పుడు తాత పాత్ర ఏదో మనకుంది చేయడమే. ఇంకా ఇప్పుడు కూడా నేను కుర్రాళ్ళ యంగ్ లుకింగ్ అంటే కుదరదండి, అయిపోయినాయి బుకింగ్ లుకింగ్లని, ఇంక వదిలే. ఇంకా ఏదో దానికి ఆరోగ్యం తాపత్రయం, ఓహో ఇంకా బస్కీలు బిస్కీలు వద్దు, ఇంకా రామకృష్ణ అనుకో చోట కూర్చో చాలు. ఇంక ఇప్పుడు ఎంతసేపు సమయం ధ్యానం, దైవధ్యానం. 60 ఏళ్ళు దాటాయంటే దైవధ్యానం, వీలైనన్ని బరువులు బాధ్యతలు తగ్గించుకోవడమే, ప్రశాంతంగా ఉంటుంది. అలా ఉంటే ఆందోళన చెందక ఉండక, ఆందోళన ఉండదండి. వృద్ధాప్యంలోనే రోగాలు కమ్మేస్తే సహజంగా, ఇప్పుడు కర్మకొద్ది వయసు యవ్వనంలో కూడా వస్తున్నాయి. 25 ఏళ్ళవాడు గుండెపోటును, 30 ఏళ్ళవాడు క్యాన్సర్ వస్తుంది, కర్మ అంటారు దీన్ని. ఇదివరకు అలా వచ్చేది కాదు, ఎప్పుడు క్యాన్సర్ అంటే 70 80 దాటాలి. అది గుండెపోటు 80 ఏళ్ళ లోపు వినేవాళ్ళం కాదు అసలు. ఆడవాళ్ళకు గుండెపోటు రావడం ఎప్పుడూ చూడదండి, ఈ మధ్య 10 ఏళ్ళ బట్టి వింటున్నామండి అన్నమాట. ఎప్పుడు వచ్చేది కదమ్మా, ఎందుకు గుండెపోటు రాదో తెలుసా? మహిళలకి నేర్చుకోవాలి, పురుష పొంగవులు అందరూ. మహిళలు ఏది లోపల ఎట్టు పెట్టుకోరు, బయట పని మనిషి దగ్గరనే కక్కేస్తారు మొత్తం. అదే వాళ్ళ విజయ రహస్యం. వాళ్ళ అన్నగారో అప్పగారో వస్తే వాళ్ళకైనా చెప్పేస్తారు, లేకపోతే పని మనిషికి చెప్పేస్తారు. అది అంతకంటే దాని వీరగాథ మొగుడు కాదు, అది చెప్పేస్తుంది. ఇక్కడ మొత్తం సినిమా అయిపోయింది, కంప్యూటర్ ఇంటరాక్షన్ అయిపోయింది. ఇక్కడ 2 హృదయాలు తేలిక పడ్డాయి, ఇది చెప్పుకోవాలి కదా. చెప్పుకోవడం కంటే చేసేది పరిష్కారం ఏం లేదు, చెప్పుకోవడమే కదా. లోపల ఎట్టు పెట్టుకున్నాం అనుకో గుండెపోటు వస్తుంది. దూరు మహిళలకు వచ్చేది, ఎందుకంటే బాగా పెత్తనాలు ఉండేవి ఆ ఇంటికి ఈ ఇంటికి మొత్తం వేసే స్టోరీ. చివరికి 3 గంటల స్టోరీ అయిపోయాక ఏం చేస్తామమ్మా, కర్మ అనుభవించక తప్పదు కదా అంతే. కానీ దానివల్ల వాళ్ళ ఆరోగ్యాలు బాగున్నాయి. అయిపోయింది ఆ గొడవ ఏదో ఏదో ఆవిడేదో 2 మాటలు చెప్తుంది. మొత్తానికి ఇవిడికి ఏమనిపించింది, ఆవిడ పడిన కష్టాలకంటే ఇప్పుడు తక్కువే అనిపించింది. అమ్మాయ్యా సుఖంగా ఉన్నాం, మనకి అదే కదా కావాల్సింది. మన కష్టాలు ఉండొచ్చు, కానీ ఎదుటివాడికి ఇంకా ఎక్కువ కష్టాలు ఉండాలి. వాడికంటే మనకి తక్కువ డబ్బులు ఆస్తులు మాత్రం వాడికంటే ఎక్కువ ఉండాలి, కష్టాలు వాడికంటే తక్కువ ఉండాలి. ఇది ఈ సమస్త ఆందోళనకి ఇదే కారణం. ఏదో రకంగా బాగేస్తున్నారంటే ఓ రకంగా అది మంచిదండి. ఈ మొగాడి సంత ఏమిటంటే వీడు బయటికి చెప్పలేడు, పెళ్ళంతో ఎన్ని తగాదాలు ఉన్నా బయటికి చెప్పలేడు. చెబితే నీకు చేతగాదాలు అవుతున్న బట్టి గుర్రం అంటాడు ఆవిడ. ఇక్కడ వీడిని చేతగాన అందుకని చెప్పడు, చెప్పకపోవడం వల్ల డామ్ ఒక శుభముహూర్తంలో తెల్లారగంట 5 ఇంటికి బాత్రూమ్కి వెళ్తాడు, బయటికి రాదు. భద్ర కూడా తీయాల్సింది, అయిపోయింది కుర్రాడ పని. ఎందుకని ఎవరికి ఏం చెప్పుకోలేదు, ఎవరిని పరిష్కారం అడగలేదు, పోనీ అసలు కూర్చుని తేల్చుకోలేదు. భార్యతోనే పిల్లలతో తేల్చుకోవాలి కదా, అదేనా చేయాలి. ఊరికి వాళ్ళు వాడే ఓ తాపత్రయ పడిపోయాడు అంతే, అది గుండెకి దెబ్బకొట్టు. ఇదివరకు 70 ఏళ్ళలోపు ఎవరికి గుండెపోట్లు ఉండేవి కాదు, ఆడవాళ్ళకి ప్రధానంగా ఉండేవి కాదు. ఎందుకంటే ఏదో పట్టించుకునేవారు కాదు, వదిలేసేవారు. అంతా దేవుడు రాతమ్మ ఏదో జరుగుతుంది, ఏదో ఎలా ఉంటే అలా జరుగుతుంది, ఏముంది పిల్లలకి అన్నాం కానీ వాళ్ళ తలరాతనలకు అన్నామా అనేవారు. ఓ సామెతో సరిపోయాయి. ఇదే తేలిగ్గా తీసుకోవడం అంటే